Hello friends, Institute for Accountants ki swagatam. E class lo manam Finance Bill 2022 TDS 194R ane section ni bill lo propose chesaru. So adi 1st July 2022 nunchi implementation avvalsi undi. So daniki sambandhinchina details anedi nenu meeku ee video lo explain chestanandi. 194R అసలు ఎవరికి అప్లై అవుతుంది, ఎవరెవరు ఆ 194R అనేది ఫాలో అవ్వాలి అనేది క్లియర్ గా మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. ముందుగా మన ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ లో మేము ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఆఫ్లైన్ లో అంటే వైజాగ్ లో అయితే క్లాస్ రూమ్ సెషన్స్ అవి కండక్ట్ చేస్తాము. సో ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా పెన్ డ్రైవ్ క్లాసెస్ అని కొన్ని రిలీజ్ చేసాము. జిఎస్టీ క్లాసెస్ కి కానీ లేదు అంటే మీరు టాలీ కానీ ఏదైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక, అంటే పెన్ డ్రైవ్ క్లాసెస్ అనగానే సేమ్ యాస్ ఇస్ గా మీకు క్లాసెస్ లో ఏదైతే మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తామో అవే సెషన్స్ మీకు పెన్ డ్రైవ్ లో పెట్టామండి. ఆల్మోస్ట్ జిఎస్టీ క్లాసెస్ అయితే కనుక ఒక 81 వీడియోస్ నియర్లీ 40-45 అవర్స్ వరకు క్లాసెస్ ఉంటాయి. అవి జిఎస్టీఆర్ 1 కానీ 3B కానీ లేకపోతే జిఎస్టీఆర్ 9 కానీ జిఎస్టీఆర్ 10 ఫైనల్ రిటర్న్ కానీ లైవ్ లో వెబ్సైట్ లో ఎలా మీరు రిటర్న్స్ వేయాలో ఆ క్లాసెస్ అన్ని కూడా పెన్ డ్రైవ్ లో మేము ఇవ్వడం జరుగుతోంది. ఎవరికైనా అవసరం అనుకుంటే కనుక ఇక్కడ ఉన్న నెంబర్స్ కి మీరు రెస్పాండ్ అవ్వండి. సో టాపిక్ లో వద్దాం. టీడీఎస్ లో 194R. ఈ 194R అనేది టీడీఎస్ కి సంబంధించిన సెక్షన్ అండి. ఫస్ట్ అసలు టీడీఎస్ లో ఈ 194R అనేది ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లై అవుతుంది అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ స్టేటస్ కంపెనీ అయినా ఫర్మ్ అయినా సొసైటీ అయినా లేకపోతే ట్రస్ట్ అయినా, కంపెనీ ఫర్మ్ సొసైటీ ట్రస్ట్ వీళ్ళందరికీ కూడా 194R అనేది అప్లై అయిపోతుంది. ఇండివిజువల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్ వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బిజినెస్ టర్నోవర్ 1 crore అండ్ అబో అయితే, అదే ఒకవేళ ప్రొఫెషనల్స్ అయితే 50 lakhs అండ్ అబో అయితే ఈ 194R అనేది అప్లై అవుతుందండి. సో ఎప్పుడు కూడా కొత్తగా ఏదైనా మనం టాక్సెస్ గురించి తెలుసుకుంటున్నాము అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది మనకి దానికి మా ఆ ట్యాక్స్ అనేది అంటే ఆ 194R అనేది అప్లికబుల్లా కాదా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. సో మీ టర్న్ ఓవర్ కనుక 1 crore and 50 lakhs, బిజినెస్ అయితే 1 crore, ప్రొఫెషనల్ అయితే 50 lakhs దాటితే ఈ 194R అనే సెక్షన్ అప్లై అవుతుంది. కంపెనీస్కి అయితే కనుక ఇక టర్న్ ఓవర్ తో సంబంధం లేదు, కంపెనీ ఫర్మ్ సొసైటీ ట్రస్ట్ ఎవరైనా సరే ఈ 194R ప్రకారము టీడీఎస్ అనేది ఫాలో అవ్వాల్సిందే 194R. నెక్స్ట్ దేనికి అప్లై అవుతుంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేకపోతే హోల్సేలర్స్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్ అయినా హోల్సేలర్ అయినా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం కొన్ని పర్క్స్ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. ఎవరికి, వాళ్ళ దగ్గర ఎవరైతే స్టాక్ కొంటారో అంటే వాళ్ళ కస్టమర్స్కి, కస్టమర్స్ అంటే రీసెల్లర్స్. ఎగ్జాంపుల్తో నేను చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఒక ఎక్స్వైజెడ్ ఎలక్ట్రానిక్స్ అని ఒక షోరూమ్ ఉందండి, వీళ్ళ దగ్గర ఏబిసి ఎలక్ట్రానిక్స్ అనే షాప్ వాళ్ళు కొంటారు. ఎక్స్వైజెడ్ వచ్చేటప్పటికి హోల్సేలర్ అవుతాడు, ఏబిసి వచ్చేటప్పటికి రిటైలర్ అవుతాడు. సో ఇక్కడ ఎక్స్వైజెడ్ కి టర్న్ ఓవర్ ఒక 5 crores ఉంది,
అనుకోండి. సో ఈ ఎక్స్వైజెడ్ కి 5 crores ఉంది అంటే లిమిట్ దాటిపోయినట్టే లెక్క. ఇది 1 crore టర్న్ ఓవర్ దాటింది. సో ఎక్స్వైజెడ్ ఎలక్ట్రానిక్స్ కి ఈ 194R అనేది అప్లై అయిపోయింది, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి అంటే ఏబీసీ ఎలక్ట్రానిక్స్ కి స్టాక్ ని అమ్ముతాడు. సో ఇతనేమో సెల్లర్ అండి, ఇతనేమో బయ్యర్. బయ్యర్ కి బెనిఫిట్స్ అండి, మీరు ఈ నెలలో లేకపోతే ఈ పీరియడ్ లో వాళ్ళ టార్గెట్స్ ని బట్టి 2 months, 3 months, 1 month బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు అంటే రిటైలర్స్ కి టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. మీరు కనుక ఈ టార్గెట్ రీచ్ అయితే మీకు కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాము అని క్యాష్ రూపంలో అయినా లేకపోతే క్యాష్ విలువ కలిగిన ఏదైనా ఒక ఐటమ్ని, సపోజ్ ఒక కార్ అనుకోండి, లేకపోతే ఒక మోటార్ వెహికల్ అనుకోండి, లేకపోతే టీవీ అనుకోండి, ఏదైనా కలర్ టీవీ కానీ, అంటే వాల్యూని బట్టి అండి. సో వాళ్ళ టార్గెట్స్ని బట్టి లేదు అంటే కనుక మీకు నేను అకామిడేషన్తో సహా ఒక టూర్ ప్యాకేజ్ ఇస్తాను అని, ఒక టూర్ ప్యాకేజ్ కానివ్వండి. వీళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ కస్టమర్స్కి, అంటే ఈ రిటైలర్ ఏబీసీ ఎలక్ట్రానిక్స్కి ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని పర్క్స్ అంటాం. ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, పర్క్స్ ఆర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు క్యాష్ రూపంలో ఇచ్చిన లేకపోతే ఇలా మీకు క్యాష్ విలువతో కూడిన, సపోజ్ 1 lakh rupees క్యాష్ ఇస్తాను అన్నారు, లేదా దాని బదులు ఒక 2-wheeler ఒక 2-wheeler ఇస్తాను అన్నారు, లేదు అంటే కనుక కలర్ టీవీ ఇస్తా అన్నారు, లేకపోతే ఒక టూర్ ప్యాకేజ్ అండి. ఒక టూర్ ప్యాకేజ్ అనగానే ఏదైనా ఊరు అంటే అక్కడ ఇంకా టోటల్ ట్రావెల్ టికెట్ దగ్గర నుంచి హోటల్ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అక్కడ తిరగడానికి కానీ ఎంతైతే ఖర్చు అయిందో ఒక ట్రావెల్ వాళ్ళకి ఆ అమౌంట్ పే చేసి అంత, సపోజ్ ఒక 50,000 rupees మీరు సిక్కిమ్ గ్యాంగ్టక్ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళరండి అని వాళ్ళకి ఎంజాయ్మెంట్ ట్రిప్ కింద ప్రొవైడ్ చెయ్యొచ్చు. ఇలా వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఈ ఎక్స్వైజెడ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఏదైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో ఈ ఫెసిలిటీ వాల్యూ, అంటే ఫెసిలిటీ కాదండి ఎగ్జాక్ట్ వర్డ్ అయితే పర్క్స్, పర్క్స్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో దీని వాల్యూ 20,000 rupees దాటితే, 20,000 వరకు లేదు, 20,001 rupee అనుకోండి, 20,001 rupee అయితే కనుక, అంటే ఇంకా అక్కడ నుంచి ఎంత ఎక్కువ ఇచ్చినా సరే 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. 20,000 rupees దాటిన, 20,000 rupees దాటితేనే డిడక్ట్ చేయండి. 20,000 rupees వరకు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయగల. ఎంత పర్సంటేజ్ డిడక్ట్ చేయాలండి? 10% డిడక్ట్ చేయాలి. సో ఈ 10% కూడా ఎప్పుడు డిడక్ట్ చేయాలి, ఎవరు డిడక్ట్ చేయాలి, ఎవరి దగ్గర డిడక్ట్ చేయాలి అనేది చెప్పాను. ఎంత డిడక్ట్ చేయాలి, లిమిట్ ఎంత, 20,000 rupees దాటిన దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి, 10% డిడక్ట్ చేయాలి. మరి ఎప్పుడు డిడక్ట్ చేయాలి? ఈ ఫెసిలిటీని, అంటే ఈ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ప్రొవైడ్ చేసే రోజుకి ముందే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి, బిఫోర్ ప్రొవైడింగ్ సచ్ బెనిఫిట్స్ టు ద కస్టమర్స్ ఆర్ రిటైలర్స్. సో ఇక్కడ వాళ్ళ కస్టమర్స్ కి ఈ బెనిఫిట్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బెనిఫిట్ ప్రొవైడ్ చేసే ముందే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. సో టీడీఎస్ టు బి డిడక్టెడ్ ఆన్ అగ్రిగేట్ ఆఫ్ వాల్యూ, మొత్తం వాల్యూ మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేసేయాలి. అండ్ ఒకవేళ ఇక్కడ పాయింట్ ఉందండి, ఇక్కడ సపోజ్ నేను 1 lakh rupees ఖరీదు గల పర్క్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ పర్క్స్ అనేది సపోజ్ క్యాష్ రూపంలో ఇచ్చారనుకోండి, ఏం చేస్తారు, 1 lakh లోంచి సపోజ్ 10% టీడీఎస్ అనగానే ఈ 1 lakh ని సోర్స్ అంటాం, ఈ 10,000 ని 10% అంటున్నాను కదా, 10% ని టీడీఎస్ అంటాం, 90,000 బ్యాలెన్స్ అమౌంట్ మీ రిటైలర్ కి మీరు ఇవ్వచ్చండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, క్యాష్ అయితే ఇలా ఇచ్చేయచ్చు మనం, 10% టీడీఎస్ ని డిడక్ట్ చేసేస్తాం. ఈ టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత అది అమౌంట్ బ్యాంక్ లో కట్టడం, నెక్స్ట్ రిటర్న్స్ ఫైల్ చేయడం, ఈ ప్రొసీజర్ అంతా కామనేనండి. సో ఇక్కడ 1 lakh rupees అనేది సోర్స్, ఇది క్యాష్ రూపంలో ఉంటే కనుక 10,000 rupees అనేది డిడక్ట్ చేసి 90,000 క్యాష్ మనం వాళ్ళకి పే చేస్తాం బెనిఫిట్ ఇచ్చేటప్పుడు. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ 1 lakh worth కి కూడా
నేను ఒక టూర్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే డబ్బులు అనేది నా రిటైలర్ కి ఇవ్వట్లా. అప్పుడు ఏం చేయాలి, 1 lakh వర్త్ మనకి ఇక్కడ క్యాష్ మనం ఇవ్వట్లా, లేకపోతే ఒక కలర్ టీవీ అన్నాను, కలర్ టీవీ ప్రొవైడ్ చేస్తున్నాం, లేకపోతే ఒక 2-wheeler ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి, ఇవన్నీ క్యాష్ కాదండి. అలాంటి ఆ వాల్యూకి సంబంధించి ఒక ఎసెట్ మనం వాళ్ళకి గిఫ్ట్, ఆ ఎసెట్ మనం పర్క్స్ కింద ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 1 lakh కూడా ఇచ్చే ముందుగానే మీరే టీడీఎస్ డిడక్షన్ చేసిన అమౌంట్ ని బ్యాంక్ లో కట్టేసి, అంటే మీరు మీ ఆ అమౌంట్ వాల్యూ తగ్గట్టుగా మీరు కట్టేసి మీ కస్టమర్ కి, అంటే మీ రిటైలర్ కి, అంటే ఇక్కడ ఎవరో రిటైలర్ ఎవరు అవుతారు, ఏబిసి ఎలక్ట్రానిక్స్ కి డెబిట్ నోట్ మీరు రైజ్ చేసుకోవాలి. అంతేగాని సార్ నేను క్యాష్ పే చేయట్లేదు కదా, టీడీఎస్ ఎలా డిడక్ట్ చేస్తాను అన్న పాయింట్ లో మీరు ఇక్కడ ఏమి ఆలోచించక్కర్లా. మీరు టీడీఎస్ డిడక్ట్ చేసేయండి. ఎవరి దగ్గర నుంచి, ఇక్కడ నేను చెప్పాను కదా ఏబిసి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి టీడీఎస్ డిడక్షన్ ఎంట్రీ పాస్ చేసుకోవడం, టీడీఎస్ అనేది డ్యూ డేట్ ప్రకారం టీడీఎస్ డిపాజిట్ చేసేయడం అండ్ రిటర్న్ చేయడం అవన్నీ కామనే. కానీ ఇక్కడ అసలు నేను క్యాష్ ఇవ్వట్లేదు సార్, మన టీడీఎస్ క్యాష్ పాయింట్ అనేది లేదు కదా అనుకోవద్దు. ఆ వాల్యూకి తగ్గట్టుగా మీరు టీడీఎస్ డిడక్షన్ చేసేయడం, ఆ టీడీఎస్ అమౌంట్ మీరు ఎవరి దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి, ఆ అంటే మీరు 1 lakh వర్త్ మోటార్ వెహికల్ అది ఇచ్చేస్తున్నారు, మరి ఆ 10,000 రూపాయలకి మీరు డెబిట్ నోట్ కస్టమర్ కి రైజ్ చేసుకోండి. అంతేగాని అది మీకు అడిషనల్ గా 10,000 రూపాయలు మీరు బర్డెన్ అని అనుకోవద్దు. టీడీఎస్ అనేది ఎవరికి సంబంధించింది, మీ ఇక్కడ ఏబిసి ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన అమౌంట్ అండి, అది మీకేం బర్డెన్ కాదు. 1 lakh రూపాయల వాల్యూ మీరు ఏదైతే ఖర్చు పెడదాం అనుకుంటున్నారో అంత ఖర్చే ఎక్స్క్లూజెడ్ ఎలక్ట్రానిక్స్ ది. కానీ ఇక్కడ ఈ 10,000 రూపాయలు టీడీఎస్ ఎవరిది డిడక్ట్ చేశారు, ఏబిసి ఎలక్ట్రానిక్స్ డిడక్ట్ చేశారు. సార్ మరి 1 lakh రూపాయలు నేను టూర్ ప్యాకేజ్ కి పెట్టేస్తే మరి 10,000 రూపాయలు నేను అడిషనల్ గా డిపాజిట్ చేయాలా అంటే కాదండి, అది మీరు డెబిట్ నోట్ రైజ్ చేసుకుని ఏబిసి ఎలక్ట్రానిక్స్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు ఎలా మీ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి, టీడీఎస్ రిలేటెడ్ గా ఎలా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవాలి అనేది మీరు ఫ్యూచర్ లో ఆలోచించుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ గా మళ్ళీ ఈ టీడీఎస్ డిపాజిట్స్ ఏదైతే ఉందో ఆ టీడీఎస్ డిపాజిట్ ని చలాన్ కట్టడం ఇవన్నీ కూడా డిడక్టర్ చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎక్స్వైజెడ్ ఎలక్ట్రానిక్స్ నేమో డిడక్టర్ అంటాము అండ్ ఏబిసి ఎలక్ట్రానిక్స్ నేమో డిడక్టీ అంటాం. సో దీనికి సంబంధించి డిపాజిట్స్ కానీ చలాన్ కానీ టీడీఎస్ అంటే ఏంటి అనేది ఒక వీడియో ఉంది మనది యూట్యూబ్ లో, నేను ఆ లింక్ కూడా ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. టీడీఎస్ కి సంబంధించి చలానా డిపాజిట్ చేయడం ఆ ప్రాసెస్ ఏం ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఇది జనరల్ గా బిజినెస్ ఎక్స్పెండిచర్ కింద ఈ 1 lakh రూపాయలని కూడా ఎక్స్వైజెడ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పెండిచర్ లో కూడా చూపించుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన 194R అనేది 1 July 2022 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడానికి అయితే బిల్లు పాస్ చేశారు, ప్రపోజ్ చేశారండి. సో దానికి సంబంధించి పాయింట్ అయితే కనుక నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రీచ్ అవ్వాలి అంటే మాత్రం మన ఛానల్ కింద ఉన్న మన వీడియో యూట్యూబ్ లో చూసేటప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం అండ్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటేనే మీకు మన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసినవి నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయండి. సో అప్డేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెలుగులో నేను మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.